ఈరోజు సున్నుండలు చేసుకుందాం. సున్నుండలకు కావాల్సిన పదార్థాలు పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు. ఈ మూడింటిని ఒక్కో వాటర్ గ్లాస్ చొప్పున తీసుకున్నాను. ఇప్పుడు ఈ మూడు పప్పులని కడాయిలో వేయించుకోవాలి. ఎలా, ముందు వేయించుకొని తర్వాత చూద్దాం. శనగపప్పును వేయించుకుంటున్నామండి. శనగపప్పు వేగాక ఈ శనగపప్పును తీసి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు వేగింది, ఈ వేగిన పప్పును తీసి పక్కకు ఉంచుకోవాలి. ముందుగా ఏ పప్పు వేయించుకోవాలనేది ఏం లేదండి, ఏ పప్పునే వేయించుకోవచ్చు. నేను శనగపప్పును వేయించుకున్నాను. ఇప్పుడు ఈ వేగిన పప్పును తీసి పక్కన ఉంచుతాను. తర్వాత వేరే పప్పును వేయించుకుంటాను. ఇప్పుడు మినపప్పును వేయించుకుంటానండి. మినపప్పు వేగాక ఈ మినపప్పును కూడా తీసి పక్కకు ఉంచుకోవాలి. పెసరపప్పును వేయించుకుంటున్నాను. ఇది కూడా వేగాక దీన్ని కూడా పక్కకు ఉంచుకోవాలి. వేగిన పెసరపప్పుని ముందుగా పక్కన ఉంచుకున్న ఈ శనగపప్పు మినపప్పులో వేసేసుకున్నానండి. ఈ మూడింటిని కలుపుకోవాలి. ఈ కలిపాక ఇది కాస్త చల్లగయ్యాక దీన్ని మిక్సీకి వేసుకోవాలి. మూడు గ్లాసుల చక్కెర తీసుకోవాలండి వాటర్ గ్లాసులలో. ముందుగా పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు మూడు వాటర్ గ్లాసులలో తీసుకున్నాం కదా, ఒక్కొక్క వాటర్ గ్లాసులో. ఇప్పుడు చక్కెర కూడా తీసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పప్పులన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని ఫస్ట్ మిక్సీకి తీసుకొని పొడిని ఒక గిన్నెలోకి మార్చుకోవాలి. గ్లాసుల చక్కెరని కూడా జార్లోకి వేసుకోవాలి. జార్లోకి వేసుకొని ఇందులో కొన్ని ఇలాచీలు వేసి మిక్సీకి వేసుకోవాలి. ఈ మిక్సీకి వేసుకున్నాక వచ్చిన పొడిని పొడిలోకి కలుపుకోవాలి. ఇప్పుడు ఖాళీ గిన్నెలోకి నెయ్యిని తీసుకోవాలి. ఇక్కడ 400 గ్రాముల నెయ్యిని తీసుకొని దాన్ని కాచుకోవాలి. ఇప్పుడు ఈ కాచుకున్న నెయ్యిని పొడిలోకి కలుపుకోవాలి. నిదానంగా ఇలా నెయ్యి వేస్తూ పొడిని బాగా కలుపుకోవాలి. నెయ్యి ఇలా వేస్తూ పొడిని కలుపుకుంటూ ఉండాలి. బాగా కలుపుకున్నాక కొంత వేడిగా ఉన్నప్పుడే ఇలా ఉండలు కట్టుకొని పక్కన ఉంచుకోవాలి. పక్కన ఏదైనా ప్లేట్ కానీ పేపర్ కానీ పెట్టుకొని అందులో ఉంచుకోవాలి. ఇలా ప్లేట్లో ఉంచేసుకున్నాను. ఇలా ఉండలు చేస్తూ పక్కన పెట్టుకొని కాసేపు ఆరండి. సున్నుండలు రెడీ అయిపోయాయండి.